నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్పందన స్పెషల్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది మన కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇవాల్టి వ్లాగ్ అండి మేమైతే వేలంగిణి వెళ్తున్నాము సో ఆ వ్లాగ్ అన్నమాట మా ప్రయాణం ఎలా జరిగింది ఏంటి అనేది మొత్తం కూడా ఈ వ్లాగ్లో చూపిస్తాను ఫస్ట్ అయితే ఇక్కడ అందరం కూడా రెడీ అయిపోయాము ఊరు నుంచి అమ్మ నాన్న కూడా వచ్చారు సో మొత్తం కూడా లగేజ్ అంతా కూడా ప్యాక్ చేసేసుకొని బయలుదేరిపోయామన్నమాట ఇంటి దగ్గర నుంచి బస్ స్టాప్కి అయితే మేము ఇలా ఆటో అయితే బుక్ చేసుకొని వెళ్ళిపోతున్నాము ఆటోలోని మా వారైతే వెనకాల వస్తున్నారనమాట సో వాకబుల్ డిస్టెన్సే బస్ స్టాండ్ కానీ చాలా లగేజ్ ఉందని చెప్పేసి ఇలా అయితే బుక్ చేసుకున్నాము సో మేమైతే ఫైనల్గా అయితే బస్ అయితే ఎక్కేసాము రమణ ట్రావెల్స్ అనమాట హైదరాబాద్ నుంచి చెన్నైకి సో మేము ఫ్రైడే ఈవినింగ్ ఇక్కడ స్టార్ట్ అయ్యాము జర్నీ ఫ్రైడే ఈవినింగ్ 5:00 ఇక్కడ బస్ స్టార్ట్ అయితే సాటర్డే మార్నింగ్ 10:00 చెన్నై దిగామన్నమాట సో బస్లో అయితే ఇలా ఉంది బస్ మొత్తం కూడా అటు సైడ్ అయితే మాకు ఆపోజిట్ సింగిల్ బెర్త్ అనమాట మా సైడ్ మాత్రం మొత్తం కూడా డబల్ బెర్తులు సో ఇక్కడ కింద అమ్మ నేను ప్రిన్సీ పడుకున్నాము పైన నాన్న మా వారు లక్కీ పడుకున్నారనమాట సో బస్లో ట్రావెలింగ్ కావాల్సినటువంటి చిప్స్ వాటర్ బాటిల్స్ ఫ్రూట్స్ అన్నీ కూడా తీసుకున్నాము మార్నింగ్ 9:45 అయితే చెన్నై దిగామన్నమాట దిగిన తర్వాత కేడంభాగం దిగాము అక్కడ నుంచి కొంచెం ముందుకు బస్ స్టాప్కి అయితే ఆటోలో అయితే వెళ్తున్నాము సో లోకల్లో ఉన్నటువంటి బస్ స్టాపేనండి చూడండి ఫైనల్గా అయితే చెన్నై ఆల్మోస్ట్ మళ్ళీ బిఫోర్ కరోనా అక్కడ ఉన్నాము మళ్ళీ కరోనా తర్వాత ఇప్పుడు వచ్చామన్నమాట చెన్నైకి చాలా హ్యాపీగా అనిపించింది సో ఎక్కడికి వెళ్ళినా మనం తిరగటమే అన్నట్టుగా ఫ్రెండ్స్ మాత్రం రైన ఉరుకులు పెడుతూనే ఉందన్నమాట చాలా పెద్ద బస్ స్టాప్ ఇది మా వారైతే అక్కడ రూమ్స్ ఉంటాయి మామూలుగా ఫ్రెష్ అవ్వడానికి అని చెప్పేసి సో వాటిని వెతకడానికి అయితే వెళ్ళారు ఎక్కడ ఉన్నాయి కనుక్కోవడానికి మేమైతే ఇక్కడ బయట ఎదురు చూస్తున్నాం ఆయన కోసం అని చెప్పేసి చూడండి చాలా పెద్ద బస్ స్టాప్ ఇది మాత్రం మొత్తం బయటే అనమాట లోపల మాత్రం ఇంకా చాలా పెద్దగా అనిపిస్తుంది అదంతా కనిపించేది బ్యాక్ సైడ్ అంతా కూడా లోపల పక్క అనమాట ఇప్పుడు మన ముందు బయట నిల్చొని ఉన్నాము సో ఇక్కడైతే ఫైనల్గా అయితే రూమ్ తీసుకున్నాము సో ఈ రూమ్స్ ఏంటంటే నార్మల్గా మనం ఫేస్ వాష్ బాత్ చేయడానికి మాత్రమే కొంచెం ఫ్రెష్ అయ్యి బయటకు వెళ్ళడానికి మొత్తం ఇక్కడ 3-4 బెడ్స్ ఉన్నాయన్నమాట పైన కింద హాస్టల్స్లో ఉన్నట్టు సో కొంతమంది వచ్చేసేసి ఒక నైట్ స్టే చేయడానికి కూడా అలా కూడా అవైలబుల్గా ఉంటుంది ఇక్కడైతే మేము ఫ్రెష్ అయిపోయాము ఫైనల్గా నార్మల్గా బ్రష్ అయితే చేసేసి ఫేస్ వాష్ చేసేసుకున్నాం అనమాట ఎందుకంటే మళ్ళీ జర్నీ అయితే ఉంది కదా ఇప్పుడు చెన్నై నుంచి వేలంగిణికి అనమాట సో దానికోసం అని చెప్పేసి నార్మల్గా ఫేస్ వాష్ చేసేసుకొని రెడీ అయిపోయాము బయటకు వచ్చాము సో బయటకు వచ్చిన తర్వాత చూడండి ఇది మొత్తం లోపల బస్ స్టాప్ అనమాట లోపల పక్క మొత్తం ఇట్లా ఉంది సో మా ఊరు కళ్యాణ మండపం కంటే కూడా చాలా పెద్దగా ఉందన్నమాట చాలా అంటే చాలా పెద్ద బస్ స్టాప్ లోకల్ ఏరియాలో ఉన్నటువంటి బస్ స్టాపే అనమాట అయితే మెయిన్ బస్ స్టాప్ అయితే కాదు కానీ చాలా పెద్దగా ఉంది ఇది చూసారు కదా ఇందులోనే హోటల్స్ ఉన్నాయి షాప్స్ ఉన్నాయి చాలా ఒక పెద్ద మాల్ టైప్లో ఉందన్నమాట ఈ బస్ స్టాప్ అంతా కూడా సో దీంట్లో నుంచి తర్వాత కొద్దిసేపటికైతే బయటకు వచ్చేసినాం మేము ఇంకా బయటకు వచ్చేసి రోడ్డు మీద మాకు రావాల్సినటువంటి బస్ కోసం అయితే మేము ఎదురు చూస్తున్నాము మేము బుక్ చేసుకున్న బస్ కోసము సో మనకి ఇక్కడ ఆపోజిట్లో చూడండి ఫ్లైఓవరు చాలా పెద్దగా మెట్రో అన్నీ ఉన్నాయన్నమాట ఇలా మెయిన్ రోడ్ మీద అయితే చాలాసేపు వెయిట్ చేస్తాము ఆల్మోస్ట్ ఒక 1/2 అవర్ అట్లనే వెయిట్ చేసాము వెయిట్ చేసిన తర్వాత ఫైనల్గా అయితే మనం ఎక్కాల్సిన బస్ అయితే వచ్చేసింది చెన్నై నుంచి వేలంగిణికి అనమాట యూనివర్సల్ ట్రావెల్స్ అని హైదరాబాద్ నుంచి అయితే రమణ ట్రావెల్స్ చెన్నై వారికి చాలా బాగుంది ఆ బస్ అయితే బట్ ఇది నాకైతే అంత కంఫర్టబుల్గా అనిపించలేదు బస్ కూడా అంత నీట్గా అయితే ఏం లేదనమాట ఇది అరవోళ్ళు అన్నట్టే ఉందన్నమాట ఈ బస్సు మొత్తం కూడా అస్సలు నీట్గా అనిపించలేదు బస్ మాత్రం కిందేమో సీట్స్ ఉన్నాయి పైన మాత్రం ఇలా బెర్తులు అయితే ఉన్నాయన్నమాట సో ఎప్పుడు మార్నింగ్ 11:00 ఇక్కడ స్టార్ట్ అయ్యాం చెన్నైలోని వెళ్ళేసరికి నైట్ 9:30-10 అయింది సో నియర్లీ వేలంగిణి వెళ్ళే దగ్గరికి వెళ్ళేసరికి మాకైతే ఇట్లా మరైతే ఊరేగింపు అయితే వచ్చిందనమాట అది మే నెల అనమాట ఈ వీడియో మేము వెళ్ళింది మే నెలలో వెళ్ళామన్నమాట మే నెల ఎండింగ్లోని సో మరైతర నెల జపమాల నెల అంటారు కదా మే నెల కూడా సో లాస్ట్ వీక్ కాబట్టి ఈ విధంగా అయితే వాళ్ళు సెలబ్రేట్ చేస్తున్నారు మే లాస్ట్ డేని సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా చేశారనమాట ఇలా మరే తల్లి ఊరేగింపు ప్రేయరు మాకు అమ్మ ఎదురు రావడం అనేది మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది చూడండి ఇక్కడ ఫస్ట్ అయితే సెయింట్ వస్తాడు సెయింట్ వెనకాల అమ్మని అయితే తీసుకెళ్తున్నారు ఇలా మరే తల్లిని చాలా బాగా అనిపించింది ఫస్ట్ సెయింట్ తర్వాత ఏంజల్ తర్వాత మరే తల్లి అనమాట
సో ఫైనల్గా అయితే మేము వేలంగిని అయితే వచ్చేసాము ఇక్కడికి. ఇక్కడ ఏంటంటే ష్రైన్ రూమ్ బుక్స్ అని చెప్పేసి రూమ్ బుకింగ్ అని ఉంటుంది అన్నమాట ఇది. సో అంటే ఏంటంటే వీళ్ళే మనకి రూమ్స్ ఇస్తారు తక్కువ కాస్ట్లో, 300, 400. సో అలా అనమాట ఒక నైట్కి ఒక రోజుకి ఇలా ఉంటుంది అన్నమాట కాస్ట్. ఇక్కడైతే చాలా పెద్ద క్యూ ఉంది, అందులో అయితే నిల్చొని చాలాసేపు నేను చూసారు కదా ఇదే అనమాట ష్రైన్ రూమ్స్ బుకింగ్ ఆఫీసు. దీంట్లో చూడండి ఎంత క్రౌడ్ ఉందో, చాలాసేపు నిల్చొని లాడ్జ్లో అయితే రూమ్ తీసుకున్నాం అనమాట. ఒక 24 అవర్స్కి 3500 తీసుకున్నారు, ఎందుకంటే నైట్ బయట అయితే లాడ్జ్ నైట్ టైం అయ్యేసరికి కొంచెం ఎక్కువని తీసుకుంటారంట. చాలా లాడ్జ్లు అయితే ఉన్నాయి కానీ ఫుల్ కాస్ట్ ఉంటాయి అనమాట రూమ్స్ కూడా కొంచెం. సో ఇక్కడైతే ఇక మార్నింగ్ లేచేసి రెడీ అయిపోయి బయటకు అయితే వచ్చాము, ఫ్రెష్ అయ్యి చర్చికి వెళ్దామని చెప్పేసి. ముందైతే బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి ఇక్కడ మనకి చర్చ్కి ఆపోజిట్లోనే చాలా హోటల్స్ అయితే ఉంటాయి. సో చూసారు కదా ఈవీలోనే అనమాట మొత్తం హోటల్స్, ఇవన్నీ కూడా హోటల్స్ లాడ్జ్లే ఉంటాయి. పైన లాడ్జ్లు ఉంటాయి, కింద హోటల్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ ఉంటాయి అనమాట. ఇక్కడైతే ఇక మేము ఫైనల్గా చెన్నై ఫుడ్ అయితే టేస్ట్ చేస్తున్నాము. దోశ, పూరి, ఉప్మా అనమాట ఇవైతే తీసుకున్నాము. సో మూడింట్లో కూడా సేమ్ అండి, పల్లీ చట్నీ, సాంబారు, ఆలు కుర్మా అనమాట అన్నిటికీ ఇవే ఇచ్చారనమాట. అన్నిట్లో కూడా ఇదే చూడండి. హోటల్స్ కూడా ఫుల్ క్రౌడ్ ఉన్నాయి, చాలాసేపు బయట నిల్చి ఉంటాయి కానీ లోపల ప్లేస్ లేదనమాట. ఎందుకంటే డే టైం ఎర్లీ మార్నింగ్ కాబట్టి మార్నింగ్ 8 o'clock అందరూ అదే టైంకి బ్రేక్ఫాస్ట్కి వస్తారు కదా. సో చూడండి ఫైనల్గా అయితే మేమందరం ఇలా రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నాము. చర్చ్లోకి అయితే వచ్చేసామండి. ఇది మనకి మెయిన్ చర్చ్కి ఆపోజిట్లో ఉంటుంది కదా ఒక చిన్న చర్చ్, చాలా దూరం వెళ్తే కానీ కనిపిస్తుంది ఇది. మోకాళ్ళ మీద నడుస్తూ ఉంటారనమాట ఈ చర్చ్కి. సో అది అనమాట ఈ చర్చ్ లోపల మొత్తం కూడా ఇలా ఉంటుంది వేలంగిణి మాత. సో ఇక్కడ ఒక అబ్బాయికి వేలంగిణి మాత అంటే ఒక కుంటి వ్యక్తిని వేలంగిణి మాత స్వస్థపరిచి నడకనిస్తుంది కదా. సో అది అనమాట ఆ టెస్టిమోనీ కింద ఇక్కడ చర్చ్ అయితే ఇలా కన్స్ట్రక్షన్ చేశారు. అక్కడ కింద కనిపిస్తుంది కదా కనకాంబరం కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ. సో అది నేను తీసుకున్నాను మరే తల్లికి. ఇక్కడైతే చూడండి ఒక సైడ్కి అయితే బాలి వేస్తున్నారు చర్చ్లోని. సో బయట మొత్తం కూడా చర్చ్ అయితే ఇలా ఉంటుంది అనమాట. సో చాలా పెద్ద చర్చి, పైన కూడా అక్కడ సేమ్ మరే తల్లిది స్వరూపం ఉంటుంది వేలంగిణి మాత స్వరూపం. చర్చి మాత్రం అన్ని చర్చెస్ కూడా పైన కన్స్ట్రక్షన్ సేమ్ ఇలానే, పైన మూడు గోపురాలు పైన సిలువ అయితే ఉంటుంది. సో చర్చ్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉందన్నమాట. పక్కన ఏంటి అంటే ఫారినర్స్ని మరే తల్లి కాపాడుతుంది కదా సముద్రంలో నుంచి వాళ్ళు ఒక ఒడ్డుకు వస్తే మేము ఆ ప్లేస్లో చర్చి కట్టిస్తామని చెప్పి మొక్కుకుంటారనమాట వరదల్లో చిక్కుకున్నప్పుడు, అంటే ఒక పెద్ద తుఫాన్లో చిక్కున్నప్పుడు. సో మరే తల్లి వాళ్ళని కాపాడుతుంది అనమాట కాపాడినప్పుడు. సో దానికి గుర్తుగానే వాళ్ళు ఇక్కడ ఫ్రాన్స్ వాళ్ళు అనుకుంటా, ఫ్రాన్స్ వాళ్ళు రష్యా వాళ్ళు. సో ఇక్కడైతే చర్చ్ అయితే కన్స్ట్రక్షన్ చేయించారనమాట. సో అది ఇక్కడ ఆ పడవలోని వాళ్ళని కాపాడినట్లు. సో అక్కడ మరే తల్లి స్వరూపం అనమాట. ఇక్కడైతే అందరం కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగాము వెనకాల యేసుప్రభు శిలువ, పక్కన మళ్ళీ మరే తల్లి స్వరూపం మొత్తం కూడా. సో ఇలా అయితే కన్స్ట్రక్షన్ చేశారు. సో ఆ చర్చ్కి ఆపోజిట్లో, క్వైట్ ఆపోజిట్లో కొంచెం ముందుకు వస్తే మాత్రానికి ఇక్కడ మనకి ఏంటి అంటే ఇక్కడ పెద్ద చెట్టు అయితే ఉంది, ఒక పెద్ద గ్రౌండ్ లాగా ఉందన్నమాట. సో దాని మీద అయితే ఇట్లా అందరూ కూడా ఉయ్యాలు అయితే కడుతున్నారు. సో పిల్లలు లేని వాళ్ళ కోసం అని చెప్పేసి, నేను కూడా మా వాళ్ళ కోసం అని చెప్పేసి ఒక 2 ఉయ్యాలు అయితే కట్టేశాను ఇక్కడ. సో ఎక్కడైనా సరే ఒక నమ్మకం అనేది ఉంటుంది కదా, సో అమ్మ అనుగ్రహిస్తుంది అని చెప్పేసి ఒక ఇద్దరి కోసం అయితే ఇక్కడ నేను ఉయ్యాలు కట్టేశాను. చూడండి చెట్టు నిండా ఎన్ని ఉయ్యాలు ఉన్నాయో, నెంబర్ ఆఫ్ అనమాట అసలు. ఇక్కడైతే చూడండి ఒక నాప్కిన్ అనమాట, నాప్కిన్కి కర్షిప్కి తాడైతే ఉంది. దాని లోపల ఏంటంటే మరే తల్లిది అయితే ఉందన్నమాట, మరే తల్లి స్వరూపం. అటు సైడ్ ఒకటి బాలే వేస్తుంది అనమాట, రెండు సైడ్లు ఒక అంటే ఒక ఏమంటే ఒక రేకులాగా ఉంది. ఆ రేక్కి అటు సైడ్ మరే తల్లి, ఇటు సైడ్ బాలే వేసి అయితే ఉన్నారనమాట. లోపల ఉయ్యా లోపల అది ఉందన్నమాట ఆ బొమ్మ. సో అదైతే ఇట్లా చెట్టుకైతే కట్టేశాము. కట్టేసిన తర్వాత ఇక్కడ కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మనకి హోలీ వాటర్ దొరుకుతాయి కదా వేలంగిణి మాత హోలీ వాటరు. సో మనకి ఆపోజిట్లో కనిపిస్తున్న రూమ్ అయితే ఆ హోలీ వాటర్ రూమ్ అనమాట. సో దానికి క్వైట్ ఆపోజిట్లో ఇక్కడైతే క్యాండిల్స్ వెలిగేస్తున్నారు చుట్టూ కూడా మొత్తము. మరి తల్లికాడ అక్కడ పూలమాలలు వేసేసి పక్కనైతే ఇక్కడ ఇదైతే చేస్తున్న క్యాండిల్స్ అయితే వెలిగిస్తున్నారు. ఇది ఏంటంటే ఇప్పుడు మనకి చర్చ్ పక్కన కనిపించింది కదా చాలా పెద్ద ఒక స్థూపం లాగా కనిపించింది కదా చర్చ్ లాగా. సో అదే అనమాట దాని కింద ఇలా అనమాట మరే తల్లి స్వరూపం కింద ఒకటి పైన ఒకటి ఉంది, ఆ పైన సిలువ ఉంటుంది అనమాట. చూడండి ఇక్కడైతే జనం చాలా క్రౌడ్ అయితే ఉంది ఏరియా అంతా కూడా. సో మనకి క్యాండిల్స్ కూడా సేమ్ అన్ని ఇవే క్యాండిల్స్ దొరుకుతాయి, ఇట్లా మల్టీ కలర్స్ అయితే చాలా తక్కువ అనమాట. చూడండి ఇక్కడ మరే తల్లి
బ్లెస్డ్ మేరీ అన్నమాట అమ్మ. ఇక్కడ అమ్మ దగ్గర కూడా చాలామంది అయితే ఉయ్యాలు కడతారండి కింద ప్లేస్లోని. మనకి ఇట్లా కట్టే రింగ్స్ అయితే ఇచ్చారనమాట అక్కడ ప్లేస్లోని, కొంచెం లోపలికి ఉంటుంది కదమ్మ. చుట్టూ మాత్రం ఇలా మనకు ఒక వాల్ లాగా కన్స్ట్రక్షన్ చేశారనమాట, ఏమంటారు రాడ్స్ తోటి. ఆ రాడ్స్కి అయితే ఉయ్యాలు కడతారు చాలామంది. ఇందాక మనం వెళ్ళిన చర్చి ఉంది కదా, సో ఆ చర్చ్ అనమాట, మొత్తం చర్చి వేయాలన్నమాట. ఇది ఇసుకలో నడుస్తూ ఉంటారు మొక్కుబడి చేసుకునే వాళ్ళు. ఇప్పుడు మనం అక్కడికి కదా వెళ్ళొచ్చింది, సో అక్కడ ఆపోజిట్లోనే మనకి క్యాండిల్స్, ప్రేయర్ ఆయిల్స్ అన్నీ దొరుకుతా ఉన్నాయన్నమాట. సో ఆ ఆయిల్స్ కానీ హోలీ వాటర్ కానీ మొత్తం మనకి ఈ ప్లేస్లోనే దొరుకుతాయి. ఫైనల్గా అయితే మనం అప్పుడు చర్చ్ అయితే ఫినిష్ చేసుకొని చూసేసుకొని బయటకు అయితే వచ్చేసాము. వచ్చిన తర్వాత ఇది మనం సెకండ్ చర్చ్కి వెళ్ళే వే అనమాట. సో వే చుట్టూ మొత్తం కూడా చెట్లు, ఒక పార్క్ లాగా అయితే కన్స్ట్రక్షన్ చేశారు. సో మధ్య మధ్యలో ఏంటి అంటే 14 స్థలాలు కూడా ఉన్నాయి, దేవుడు చేసిన అద్భుతాలు ఉంటాయి కదా బైబిల్లోని. సో అవన్నీ కన్స్ట్రక్షన్ చేశారు. సో మనం వెళ్తున్న వే అయితే ఫస్ట్లో ఇక్కడ మొత్తం ఇలా అయితే ఉందన్నమాట పార్కు. లోపల బాతులు, నెమళ్ళు ఇవన్నీ కూడా చూడండి, చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో ఈవినింగ్ టైం అయితే లైటింగ్స్ తోటి ఎక్సలెంట్ ఉంటుంది అన్నమాట ఈ ప్లేస్ అంతా కూడా, చాలా బాగుంటుంది నైట్ టైము. ఇదే అండి సెకండ్ చర్చి. సో ఈ చర్చ్ లోపల ఏముంటుంది అంటే యేసుప్రభుని సిలువ వేసింది అట్లా ప్లేస్ ఉంటుంది కదా, సో అదంతా కూడా ఇందులో ఉంటుంది అన్నమాట. పక్కన కనిపిస్తున్న ఏంటంటే డార్మెంటరీస్ అనమాట, మనం కింద చెప్పాను కదా రూమ్స్ ఇస్తారని. సో ఆ బిల్డింగ్స్లోనే మనకైతే రూమ్స్ ఉంటాయి, సో సింగిల్ బెడ్రూమ్ కానీ డబుల్ బెడ్రూమ్ కానీ, సో అన్నీ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. చూడండి ఇక్కడ ఒక నెమలి కన్స్ట్రక్షన్ అయితే, మొత్తం చెట్లు చాలా బాగుంది. సో కొంచెం ముందుకు వస్తే ఇక్కడైతే మనకి ఇలా బాప్తీసం ఇచ్చినట్లుగా అయితే ఒక కొండ, దాని కింద ఇట్లా యేసుప్రభుని అయితే ఈ విధంగా అయితే స్వరూపాలు ఉన్నాయి అన్నమాట. అక్కడ వాటర్ ఇచ్చేసేసి, సో బిఫోర్ టైం అయితే ఆ వాటర్ చాలా బాగుండేయండి, చాలా నీట్గా ఉండేవి. బట్ ఇప్పుడు మొత్తం కూడా చాలా వరకు ఆ వాటర్ అని ఖరాబ్ అయిపోయినాయి అన్నమాట. సో కొంచెం లోతుగా కూడా ఉంటుంది ఆ ప్లేస్. మొత్తం కూడా ఈ విధంగా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు అయితే కన్స్ట్రక్షన్ చేశారు దానికి. ఇక్కడ వచ్చేసి దాని పక్కనే మనకి హోలీ కమ్యూనియన్ రూమ్ అయితే ఉంటుంది. సో ఇందాక చెప్పాను కదా ఆ చర్చ్కి అటాచ్డ్ బ్యాక్ సైడ్ అనమాట ఇది. సో ఇది కూడా సెకండ్ చర్చ్ భాగంలోనే వస్తుంది అనమాట హోలీ కమ్యూనియన్ రూమ్. ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ఈ చర్చి. సో లోపలికి వెళ్ళి మనం కొద్దిసేపు అక్కడ కూర్చొని ఆ దేవుని దివ్య సప్రసాదం చూస్తూ మనం ఏదైనా కోరిక కోరుకుంటే ఖచ్చితంగా జరిగిద్దంట. సో చాలామంది వచ్చేసి గంటలు గంటలు ఇక్కడ ఇదే రూమ్లో కూర్చుంటారు, చాలా ప్రశాంతంగా ఉంటుందండి. సో ఇక్కడనే కాదు ఎక్కడ హోలీ కమ్యూనియన్ రూమ్లో అయినా సరే మీరు వెళ్ళేసేసి అక్కడ ఆ దాని వైపే చూస్తూ కొంచెం ఏదైనా బాగా మంచిగా ప్రేయర్ చేసుకోండి, చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది, అది ఖచ్చితంగా జరుగుతుందన్నమాట. ఇప్పుడు చెప్పాను కదా, సో దానికి ఫ్రంట్లో ఇది ఉంటుంది అన్నమాట అటాచ్డ్గా చర్చి, సెకండ్ చర్చి. యేసుప్రభుని సిలువ మోసినట్లుగా వెనకాల దేవుడిని సమాధి చేసినట్టుగా ఉంటుంది అన్నమాట. సో మనకైతే అంత క్లారిటీగా అనిపించట్లేదు, బట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడైతే ఫొటోస్ తీయొద్దు అని చెప్పేసి పెద్ద పెద్ద బోర్డ్స్ అయితే పెట్టేశారనమాట, ఫొటోస్ వీడియోస్ తీయకూడదు అని చెప్పేసి. ఇది అన్నమాట చర్చి, సెకండ్ చర్చి. మొత్తం కూడా రౌండ్గానే ఉంటాయి, దీనికి అటాచ్డే వెనకాల హోలీ కమ్యూనియన్ రూమ్ అయితే ఉంది. సో ఏ చర్చ్ అయినా పైన ఇదే విధంగా సేమ్ కన్స్ట్రక్షన్లోని మూడు సిలవలు అయితే ఉంటాయి. సో మనకి దానికి దీని పక్కన కనిపిస్తుంది కదా, సో ఆ రూమ్ ఏంటి అంటే పాప సంకీర్తనం చేయడానికి రూమ్ అనమాట. సో ఈ సెకండ్ చర్చ్ దగ్గర పాప సంకీర్తనం చేయడానికి మనకి అవైలబుల్గా ఉంటుంది. మనకి కావాల్సినటువంటి ఫాదర్స్ అందరూ కూడా అందులో ఉంటారండి, అంటే తెలుగు, తమిళ్, ఇంగ్లీష్ అన్ని లాంగ్వేజ్ వాళ్ళు ఉంటారనమాట. సో ఇవి ఏంటి అంటే మనం సెకండ్ ఈ రూట్లో వస్తున్నప్పుడు మనకి దేవుడు చేసిన అద్భుతాలు ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా ఇక్కడైతే చేశారు, ఇక్కడైతే కన్స్ట్రక్షన్ చేశారు. ఇది కానపల్లి, ఇందులో దేవుడు చేశాడు కదా, సో మెరాకిల్ అనమాట ఇది. ఈ విధంగా చాలా కన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడైతే కొంచెం బయటకు అయితే వచ్చేసాము మనము దాంట్లో నుంచి, ఇది మెయిన్ రోడ్ అనమాట మధ్యలోని. సో ఇక్కడ దీనికి పక్కనే పెద్ద చర్చ్ అనమాట. ఇప్పుడైతే మేము ఇంటికి రూమ్కి వెళ్ళిపోతున్నాము, ఆఫ్టర్నూన్ 2:30 అట్లా అవుతుంది. ఇంక చర్చ్ అయితే లోపల చూపించలేదు కదా, తర్వాత చూపిస్తారు నేను మీకు. ఇప్పుడైతే ఇక లంచ్ చేద్దామని చెప్పేసి వెళ్ళిపోతున్నాము రూమ్కి. సో 4 చర్చెస్ కూడా చూపిస్తాను చూడండి. ఇది అయితే మనం ఈ రోడ్డు మనం ఆపోజిట్లో రోడ్ ఏంటి అంటే కనిపిస్తుంది, మనం ఫస్ట్ చూసిన చర్చ్ ఉంది కదా మోకాల మీద నడుచుకుంటూ వెళ్తారు, సో అది అనమాట. దానికి కొంచెం ముందు ఇలా మరేతల్లి స్వరూపం అయితే ఉంటుంది అనమాట వెల్లంగిణి మాతది.
ఫైనల్గా అయితే ఇక రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము. లంచ్ చేసేసి కొంచెం కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకున్నాము. సో ఫైనల్గా అయితే మాకు ఈవినింగ్ ఇక్కడ మేము బుక్ చేసుకున్న రూమ్ అయితే వచ్చిందనమాట. సో ఆ రూమ్ చూద్దామని చెప్పేసి వెళ్తున్నాము. పైన మాత్రం కొంచెం గట్టిగానే ఎండ ఉంది, ఎండాకాలం కదా, మే ఎండింగ్ అనమాట అది. సో దానికోసం అని చెప్పేసి బాగా వేడిగా ఉందని ఒక ఐస్ అయితే తీసుకున్నాము. ఇవి చిన్నప్పుడు అయితే బాగా తినేది కదా వీటిని, ఇప్పుడైతే అంత టేస్ట్ అయితే లేదు, కొంచెం ఉప్పు ఉప్పుగా అనిపిస్తుంది అన్నమాట ఇది. ఫైనల్గా అయితే ఇక మనం మనకిచ్చినటువంటి క్వార్టర్స్ దగ్గరికి అయితే వచ్చాము. ఇదే మనకి ఇచ్చిన రూమ్స్ అండి. సో దీనికి పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ సెయింట్ అర్నాల్డ్స్ అన్నమాట, మనకి అందులో అయితే రూమ్ ఇచ్చారు. చూడండి, దగ్గరికి వచ్చిన తర్వాత సెయింట్ స్టాచ్యూ అయితే ఉంది ఇక్కడ, అదేవిధంగా సెయింట్ మదర్ థెరీసా, సెయింట్ డాన్ బోస్కో, ఈ విధంగా అయితే రూమ్స్ నేమ్స్ అయితే పెట్టారు వాళ్ళు. అంటే ఆ బ్లాక్స్ నేమ్స్ అనమాట. ఇదే అనమాట వాళ్ళు మనకి ఇచ్చిన రూము. ఒక రెండు బెడ్స్ ఉన్నాయి, అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. సో కొన్ని సెల్ఫ్లు అయితే ఇచ్చారు కూర్చోడానికి, ఒక టేబుల్ చైర్ అయితే ఉన్నాయి. సో ఇది రూమ్ అయితే ఇలా ఉంది మనకి ఇచ్చింది. దీనికోసం వాళ్ళు మన దగ్గర 400 రూపీస్ అయితే తీసుకున్నారు, సింగిల్ డేకి 400 అనమాట. సో ఫైనల్గా అయితే రూమ్ చూసుకొని బయటకు అయితే వచ్చేసాము. ఇందులో నుంచి కూడా షార్ట్కట్ టూర్స్ అయితే ఉంటాయి అన్నమాట. మళ్ళీ ఇదే ఇప్పుడు చాలా దూరం నడిచినట్టుగా అనిపించింది. సో రిటర్న్లో అయితే మళ్ళీ షార్ట్కట్ రూట్లో నుంచి ఈ చర్చ్ మధ్యలో నుంచి అయితే వచ్చేసాము బయటికి. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసేసి కొన్ని ఫొటోస్ అయితే దిగాను మరే తల్లి దగ్గర. అక్కడ రూమ్ వాళ్ళు అయితే కీస్ ఇచ్చారనమాట. ఆ కీస్ తీసుకొని ఇక్కడ మేము ఉండే రూమ్కి వచ్చాము. ఇదే అనమాట మేము తీసుకున్న 3500 రూమ్ అనమాట. సో ఒక టీవీ, ఏసీ, ఫ్యాన్, మనకి ఛార్జర్ పెట్టుకోవడానికి అవి, ఒక టేబుల్, 2 బెడ్స్, సో ఒక 2 చైర్స్, మొత్తం కూడా ఇలా అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడైతే మేము ఇక మొక్కు గుండు తీర్చు గుండు అనమాట, మొక్కు లక్కీకి వాళ్ళ డాడీకి. సో మొక్కు తీర్చుకుందామని చెప్పేసి వెళ్తున్నాము. వెళ్తూ ఉంటే మనకి ఇది 4th 3rd చర్చ్ అనమాట. ఈ రోడ్డుకి ఇట్లా ఆపోజిట్లో ఉంటుంది. సో సిల్వాకారం అని చెప్పాను కదా, రోడ్డు యువతల ఉంటుంది అనమాట ఈ చర్చి. ఇప్పుడైతే ఈ చర్చ్లోకి వెళ్తున్నాము. చర్చి అయితే ఈ విధంగా ఇసుక పోసి మొత్తం కన్స్ట్రక్షన్ అయితే ఇలా ఉంటుంది. చాలామంది ఈ చర్చ్లో కూడా మోకాల మీద నడుచుకుంటూ వస్తూ ఉంటారనమాట. లోపలికి వెళ్ళిన తర్వాత ఫొటోస్ అవి ఇక్కడ కూడా అసలు ఎక్కడ ఏ చర్చ్లో కూడా ఫొటోస్ ఎలా లేదని చెప్పేసి అన్నారు. బట్ మేము మాత్రం కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇక్కడ కూడా మరీతలు చేసిన మెరాకిల్ అనమాట. సో ఆ మెరాకిల్ని ఇక్కడ చర్చ్ కూడా కన్స్ట్రక్షన్ చేశారు. చుట్టూ కూడా ఏంటి అంటే మరీతలు చేసిన కొన్ని మెరాకిల్స్ని అద్దం మీద పెయింటింగ్స్ లాగా వేశారనమాట. సో బైబిల్లో జరిగినటువంటి కొన్ని మెరాకిల్స్ అవన్నీ కూడా ఇట్లా ఈ విధంగా అయితే కన్స్ట్రక్షన్ చేశారు. చాలా బాగుంది చర్చ్ లోపలైతే. ఇప్పుడైతే మొత్తం బయటకు అయితే వస్తున్నాము. ఇది అన్నమాట ఆపోజిట్ రోడ్ మనకి, మనకి కనిపిస్తుంది కదా, మనకు ఆపోజిట్ చర్చ్ కూడా మనం ఆల్రెడీ చూసేసాము. ఇది రోడ్ అవతల అనమాట. సో దీనికి క్వైట్ ఆపోజిట్లోనే ఉంటాయి హోటల్స్ కానీ. దీనికి ఆపోజిట్లోనే మనం రూమ్స్ బుకింగ్ చేసుకున్నాం కదా, ఆ హాల్ అవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడైతే ఇక చర్చ్లోకి అయితే వెళ్ళిపోతున్నాము. పెద్ద చర్చి, దీని వెనకాల బీచ్లోకి వెళ్తాము. అక్కడే గుండు చేయించుకొని అక్కడే బీచ్లోకి వెళ్ళిపోతాం అన్నమాట. ఫస్ట్ అయితే ఇక్కడ ఒకసారి లోపలికి వెళ్ళేసేసి కొద్దిసేపు ఇక్కడ కూర్చుందాం, లోపల ప్రేయర్ చేసుకుందామని చెప్పేసి ఇప్పుడైతే ఇక ఈ మెయిన్ చర్చ్లోకి అయితే వెళ్ళిపోతున్నాము. సో మేము వెళ్ళినప్పుడైతే ఇక్కడ మాస్ జరుగుతుంది, హోలీ మాస్ తమిళ్లో జరుగుతుంది అది. చూడండి దీని వే ఎలా ఉంటుందో, డౌన్ నుంచి హై అప్పుకుంటుంది అనమాట బాగా పైకి. చర్చెస్ మాత్రం చాలా బాగున్నాయి. ఇది మేము సెకండ్ టైం రావటం, 2017లో ఒకసారి వచ్చాము పెళ్ళైన కొత్తలో. అప్పుడంటే చెన్నైలో ఉండేటోళ్ళం అనమాట మేము. సో ఒక నైట్ జర్నీ, నైట్ కూడా అవసరం లేదు, మార్నింగ్ 4 o'clock 5 అక్కడ స్టార్ట్ అయితే ఆఫ్టర్నూన్ 12 o'clock వచ్చేసినాం అనమాట అప్పుడు. బట్ ఇప్పుడు మాత్రం ఒక వన్ డే జర్నీ అయితే జరిగిపోయింది మాకు. చూడండి చర్చ్, దీని బ్యాక్ సైడ్ కూడా చాలా దారులు ఉంటాయి. ప్రతి లోపల వెళ్ళినప్పుడల్లా డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది. చూడండి చర్చ్ చాలామంది అయితే వచ్చి కూర్చున్నారు. ఇంకా అక్కడైతే వాక్యం జరుగుతుంది. వాక్యం తర్వాత మనకి దివ్య బలి పూజ అయితే ఉంటుంది, తమిళ్లో ఉంటుంది. సో కొద్దిసేపు ఇక్కడ చర్చ్లో కూర్చొని అయితే బయటకు వచ్చేసామన్నమాట. బయటకు వచ్చేసి ఇలా చిన్నగా బ్యాక్ సైడ్ నుంచి ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాము. సో వెనకాల కూడా కొన్ని క్వార్టర్స్ అయితే ఉన్నాయన్నమాట సెయింట్ నేమ్స్ తోటి, బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి కదా. సో ఇదంతా కూడా చర్చ్కి సంబంధించిందే. చర్చ్ అవతల పక్క కనిపిస్తున్నాయి కదా అపార్ట్మెంట్స్, బిల్డింగ్స్, అవి కూడా మనకి క్వార్టర్స్ అన్నమాట. దాని మధ్యలో కూడా ఒక పెద్ద రోడ్డు అయితే ఉంటుంది.
చూడండి మనం కొంచెం బ్యాక్ సైడ్ వచ్చిన తర్వాత ఇలా అన్నమాట. సో మనకి ఫ్రంట్ ఏం కనిపించిందో మనం దీని నుంచి వెళ్ళినా కూడా సైడ్లో కూర్చోయిన విధంగా ఉంటుంది అనమాట హోలీ మాస్కి. సో ఇలా సైడ్లో కూడా కూర్చోవచ్చు దీనికి వచ్చేసేసి ఇలా అనమాట. బట్ మాకు టైం లేదు కదా, మేము కొద్దిసేపు అలా లోపలికి వచ్చేసి చూసి మళ్ళీ వెంటనే ఇంకా వెళ్ళిపోయామన్నమాట గుండు చేయించుకోవడం కోసం అని చెప్పేసి. అప్పటికే టైం 3:34 అట్లా అయిపోతున్నది. మే నెలలో కూడా మంచి క్రౌడ్ అయితే ఉంటుందండి, జపమాల నెల కాబట్టి చాలామంది వస్తారు. నార్మల్ టైమ్స్లో అయితే కొంచెం తక్కువ ఉంటుంది క్రౌడ్, కానీ ఎప్పుడు మాత్రం జనం మస్తుంటారు అన్నమాట. టికెట్స్ కూడా దొరకవు మనకి, అంత క్రౌడ్ అయితే ఉంటుంది. సో మనకి ఇక్కడ నుంచి డైరెక్ట్గా వేలంగిణికి అయితే ఏం లేవు, కానీ చెన్నై వరకు వెళ్ళి చెన్నై నుంచి చాలా వస్తాయి అన్నమాట. అదర్వైజ్ తిరువళ్ళూరు అని చెప్పేసి అక్కడ ఏరియాలో అయితే తిరువళ్ళూరు అని చెప్పి అక్కడికి ట్రైన్ ఉందన్నమాట స్టేషన్. అక్కడ నుంచి వేలంగిణికి ఒక 1 అవర్ లోపే పడుతుంది జర్నీ, అంత దగ్గర అనమాట. సో ఆ స్టేషన్ వరకు మనం ఖమ్మం నుంచి కూడా వెళ్ళగలుగుతాము. ఎవ్రీ ట్యూస్డేనో సాటర్డేనో ఎర్లీ మార్నింగ్ అయితే ట్రైన్ ఉంటుంది డైరెక్ట్గా తిరువళ్ళూరుకి అనమాట అది. సో అది ఎక్కినట్లయితే మనం చాలా ఈజీగా వేలంగిణి అయితే జర్నీ ఉంటుంది. చాలా తక్కువ కాస్ట్తోనే వస్తామన్నమాట, ట్రైన్ టికెట్స్ కాబట్టి చాలా తక్కువ కాస్టే ఉంటుంది. ఇక బస్కి వచ్చేసరికి చాలా హెవీ అనిపించింది మాకు కాస్ట్. సో ఫైనల్గా ఇక్కడ చూడండి గుండు చేయించుకోవడానికి వెళ్తున్నాము. ఇక్కడ మొత్తం కూడా సమ్మర్ కాబట్టి మొత్తం మామిడికాయలు అయితే పెట్టేసి ఉంచారనమాట రోడ్డు పక్కన. ఏవో డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ కూడా కుక్ చేస్తున్నారు వీళ్ళు, మనకైతే ఏం తెలియదు, ఇవి జస్ట్ చూసుకుంటూ వెళ్ళిపోవటమే ముందుకు మనము. సో ఫైనల్గా ఇదే అనమాట గుండు చేయించుకోవడానికి స్థలము మొక్కు తీర్చుకునేది. ఇక్కడైతే టికెట్ కౌంటర్లో ఫస్ట్ అయితే టికెట్స్ అయితే తీసుకుంటున్నాము, 2 టికెట్స్ 3 టికెట్స్ అనమాట, ఒక 2 గుండ్లు. నేనైతే ఏమంటారు 3 కత్తెరలు ఇస్తామంటారు కదా, సో అలా అయితే ఇచ్చాను. ఇక్కడ కూడా వెయిటింగ్ లిస్టే అనమాట, కొద్దిసేపు నిలిచిన తర్వాత కానీ ప్లేస్ దొరకలేదు మాకు. సో ఇదే ప్లేస్లో కొంతమంది లేడీస్ కూడా గుండు చేస్తారండి, ఎగైన్ మళ్ళీ ఇక్కడే చవలే కూడా కుడతారనమాట గుండు చేయటము. మొత్తం అన్నీ ఇక్కడే బాగానే జరుగుతుంది మొత్తం కూడా. ఇప్పుడైతే ఇక లక్కీకి అయితే గుండు స్టార్ట్ అయిపోయిందనమాట, మొత్తం తల అంతా కూడా వాటర్తో గడిగేసేసి నున్నంగా అయితే గీకుతున్నాడు ఆయన. ఎవరైనా పట్టుకోండి అంటే ఈ విధంగా మా వారైతే పట్టుకున్నారనమాట. సో ఈ మొక్క ఎప్పుడంటే లక్కీ పుట్టినప్పుడు మొక్క అనమాట. సో ఆల్మోస్ట్ ఒక 5 ఇయర్స్ లక్కీ పుట్టక ముందు మొక్కుకున్నాం ఇది. అప్పుడు డెలివరీ టైంలో కొన్ని వచ్చాయన్నమాట, సో కొంచెం సేఫ్ డెలివరీ జరిగితే వస్తామని చెప్పేసి మొక్కుకున్నాం. ఎందుకంటే చెన్నైలోనే ఉంటున్నాం కదా, దగ్గరలో ఉన్నాం వెళ్ళొచ్చు అన్న విధంగా మొక్కుకున్నాము. కానీ మొక్కు మాత్రం పోస్ట్పోన్ అయ్యి ఆల్మోస్ట్ 5 ఇయర్స్ తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత హైదరాబాద్ నుంచి చెన్నైకి అనమాట. ఎంత హెవీ జర్నీ అయిందంటే చాలా ఘోరంగా అయిపోయింది. బట్ ఫైనల్గా అయితే దేవుడి దయవల్ల మొక్క అయితే తీర్చేసుకున్నాం. ఇలా చూడండి ఇక్కడైతే చవలే అయితే కొడుతున్నారు ఈ పిల్లకి, చిన్న పిల్ల అనమాట. ఒక్క ఏడుపు కాదు ఘోరంగా ఏడుస్తుంది, మెల్లో అలా పూలమాల వేసేసేసి గుండు చేయించి గుండికి ఆ సున్నం ఒకటి రాపిచ్చేసి ఇట్లా అయితే చెవలే కుట్టిస్తున్నారు. చాలా వరకు వీళ్ళైతే ఇక్కడ ఇదే విధంగా ఉంటారండి, అంటే క్రిస్టియన్స్ కాదా బొట్టు పెట్టుకోకూడదు కదా చాలా అంటుంటారు కదా, బట్ వాళ్ళ కల్చర్ని వాళ్ళు అక్కడ అలానే ఫాలో అవుతూ ఉంటారనమాట. చాలామంది చేతి నిండా గాజులు వేసుకొని పెద్ద పెద్ద బొట్లు పెట్టుకొని కుంకుమ బొట్లు. మేము ఫస్ట్ 2017లో వెళ్ళినప్పుడైతే మొహానికి పసుపు కూడా రాసుకొని వచ్చారనమాట చాలామంది. సో మేమేమైతే చాలా షాక్ అయిపోయినా క్రిస్టియన్స్ కదా ఇలా ఉంటారంటే, వాళ్ళ ట్రెడిషన్ అది కాబట్టి, వాళ్ళ కల్చర్ అక్కడ అది కాబట్టి వాళ్ళు అదే విధంగా ఉంటారు. బట్ చాలా ప్రేయర్ఫుల్గా అయితే ఉంటారనమాట. బట్ వాళ్ళైతే చాలా టెస్టిమోనీస్ అయితే ఇచ్చారు, మేము విన్నాము ఆ టైంలోని చాలా అంటే చాలా టెస్టిమోనీస్ చెప్పారనమాట వాళ్ళు. సో అలా ఉంటుందన్నమాట చెన్నై వాళ్ళతోటి. ఫైనల్గా అయితే మా గుండోడి గుండె అయితే అయిపోయింది, ఇప్పుడైతే మా వారు కూర్చుంటున్నారు. ఇక ఈయన కూడా తల బాగా కడిగేశాడు ఆయన, కడిగేసేసి ఇక గుండె అయితే స్టార్ట్ చేసేసారు.
ఇలా రెండు గుండ్లు అయితే ఫినిష్ అయిన తర్వాత ఈ రెండు గుండెకైతే ఆయన అయితే ఏదో ఒక సోప్ లాంటిది అయితే రాస్తున్నాడు అనమాట, కొంచెం మంట పుట్టకుండా నీట్గా ఉంటుందని చెప్పేసేసి రాసిన తర్వాత ఇలా అయితే బయటకు వచ్చేసాము. చూడండి ఈ మొత్తం గుండెలకి అనమాట క్యూలో నిల్చుంటున్నారు చూడమంతా కూడా. సో ఇక్కడ మా ముందు వచ్చిన గుండె అయితే చాలా అంటే చాలా క్యూట్గా ఉంది చూడండి. చిన్న పాప గుండ్రంగా ఉందన్నమాట, నోట్లో ఏళ్ళు మాత్రం తీయటం లేదు, ఏడ్చి ఏడ్చి పాపం దానికైతే సొక్కు వచ్చింది. ఫైనల్గా అయితే ఇక బీచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము స్నానం చేద్దామని చెప్పేసి. ఈ దాంట్లో చూడండి మొత్తం షాప్సే ఉంటాయన్నమాట. ఇక్కడ ఏంటి అంటే కావలసినటువంటి బొమ్మలు కానివ్వండి, పలహారాలు, షార్ట్స్ మొత్తం ఉంటాయి అన్నమాట. మరి తల్లి స్టాచ్యూస్, రోసరీస్. ఇక్కడైతే మేము ఏం తీసుకున్నామంటే ఒక రోసరీస్ అయితే తీసుకున్నాము మా చర్చ్లోకి అందరికీ ఇవ్వాలి అని చెప్పేసి. మా చర్చ్కి వచ్చే వాళ్ళ వారికి ఒక 50-70 వరకు అయితే రోసరీస్ తీసుకున్నాము. అమ్మ వాళ్ళ చర్చికి తీసుకుంది, నేను మా ఊర్లో చర్చ్కి అయితే తీసుకున్నానమాట. అంటే ఒక సంఘం ఉంటుంది కదా, సంఘం వారికి అందరికీ కూడా రోసరీస్ ఇవ్వాలి అని చెప్పేసి. ఇంకా కొన్ని మరే తల్లి వేలంగిని మత స్టాచ్యూస్ తీసుకున్నారు, ప్రేర్ ఆయిల్స్ తీసుకున్నాను అనమాట. హోలీ వాటర్ కూడా ఒక 4-5 బాటిల్స్ అయితే హోలీ వాటర్ కూడా తీసుకున్నాను. అక్కడ ఫస్ట్ చర్చ్లో కనిపించినటువంటి హోలీ వాటర్ క్యాండిల్స్. సో ఇక్కడ అన్నీ కూడా చూడండి షాప్స్ ఇక రకరకాల ఫుడ్ ఐటమ్స్ అయితే ఉంటాయి. సిల్వర్వి, బొమ్మలు, టెడ్డీ బియర్స్, బ్యాగ్స్, ఇక ఒక పెద్ద మార్కెట్ లాగే ఉంటుంది, అన్నీ అవైలబుల్గా ఉంటాయి. మరి ఇతర స్టాచ్యూస్ చూడండి ఎంత అంటే చాలా బాగున్నాయి. టాటూస్ వేస్తుంటారు, చెప్పులు షాపులు, ఎవ్రీథింగ్, ప్రతిదీ అవైలబుల్గా ఉంటుంది అన్నమాట ఇక్కడ. ఇదంతా కూడా ఒక బిజినెస్ ఏరియా అన్నమాట. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా స్టాచ్యూస్, చిన్న చిన్న స్టాచ్యూస్ వేలంగిని మాతవి. సో స్టార్టింగ్ కనిపించే చిన్న స్టాచ్యూసే మనకి ఒక్కొక్కటి కాస్ట్ 150-200 అయితే ఉంటుంది అన్నమాట. నేను మా కజిన్ వాళ్ళకైతే తీసుకున్నాను. సో ఇక్కడ హోమ్ డెకరేషన్కి కావాల్సినటువంటి థింగ్స్ కూడా ఉన్నాయి మనకి. సో హోలీ ప్లేస్ కదా, చాలా వరకు బాగానే సేల్ అవుతుంది అన్నమాట హోలీ ప్లేస్లో ఏదైనా కూడా. బిఫోర్ టైం అయితే చాలా దగ్గరగా అనిపించేది బీచ్, బట్ ఇప్పుడు మాత్రం చాలా దూరం అయితే నడిచాము. చాలా దూరం నడవంగా అయితే కాలు నొప్పులు వచ్చినాయి అనమాట. ఆల్మోస్ట్ చర్చ్ నుంచి బీచ్కే 1 కిలోమీటర్ ఎబో ఉందన్నమాట, అంత లాంగ్ డిస్టెన్స్ అయితే వెళ్ళిపోయింది. బీచ్ అంతా కూడా లోపలికి పోయినట్టుగా అనిపించింది. ఇప్పుడైతే ఇక నియర్లీ బీచ్ దగ్గరకు వచ్చేసాము. బీచ్ దగ్గరకు వచ్చినాక చూడండి ఎన్ని ఉన్నాయంటే ఫుడ్ ఐటమ్స్, చెరువులు సముద్రం దొరికే చేపలన్నీ వీళ్ళు ఫ్రై చేసి మనకే అమ్ముతూ ఉంటారు తీసుకొచ్చి. సమ్మర్ కాబట్టి ఐస్ క్రీమ్స్, కొబ్బరి బొండాలు, లస్సీలు, ఇంకా ఏమంటారు పానీపూరి, చాట్స్, బీచ్ దగ్గర మనకి ఉడకబెట్టిన శనగలు, పల్లీలు అవన్నీ అమ్ముతారు కదా స్పైసీ ఐటమ్స్. సో ఇవన్నీ కూడా బీచ్ దగ్గర కూడా బట్టలు కూడా అమ్ముతున్నారు అన్నమాట. సో ఫైనల్గా అయితే బీచ్ని రీచ్ అయిపోయాము, దగ్గరకు వచ్చేసాము. అలలు మాత్రం ఫుల్ వస్తాయి అన్నమాట, హెవీ సౌండ్స్ ఈవినింగ్ టైం కాబట్టి ఇంకొంచెం ఫాస్ట్గా వస్తున్నాయి. వీటన్నిటిని చూస్తుంటే నోరు ఊరిపోయింది, కానీ ఆ రోజు ఏం కొనలేదు ఇక్కడ, ఎందుకంటే అప్పటికి ఈవినింగ్ అయిపోయింది. మేము మళ్ళీ రూమ్ చేంజ్ అవ్వాలన్నమాట, కొంచెం ఫ్రెష్ ఇక్కడ బీచ్లో కొంచెం సేపు తల తడుపుకొని అలా వెళ్ళిపోయి రూమ్ చేంజ్ అవ్వాలని చెప్పి అనుకున్నాము. సో చాలా లేట్ అయిపోయింది ఆ రోజు, రూమ్ చేంజ్ చేసేసరికి నైట్ ఆల్మోస్ట్ 9 అయిందన్నమాట. సో చూడండి ఈవినింగ్ టైం కాదా పొద్దు ఊగుతుంది, ఇక అందరూ కేవలం తినడానికే వచ్చినట్లుగా కూర్చున్నారనమాట. ఇక్కడ హోటల్స్ దగ్గర జనమంతా కూడా, ఎక్కడ చూసినా ఫుడ్ కోర్ట్సే, ఎక్కడ చూసినా క్రౌడే అనమాట. ఫుడ్ కోర్ట్స్ దగ్గరే ఉంటున్నారు జనమందరూ కూడా, బీచ్ దగ్గర కంటే కూడా. సో ఈవినింగ్ టైం అయ్యేసరికి పోలీసులు కూడా చాలామంది వచ్చారనమాట, లోపలికి వెళ్ళొద్దు, వాటర్లోకి లోతుకి వెళ్తున్నారు చాలామంది. బట్ అలా కొట్టుకోపోతారు కదా, అంత ఫాస్ట్గా వస్తున్నాయి అలాగే కూడా, సౌండ్ కూడా చాలా పెద్దగా వస్తుంది అనమాట. పోలీసులు అయితే వస్తే లోపలికి వెళ్ళొద్దు, అడుగు కూడా పెట్టొద్దు అని చెప్పేసి అంటున్నారు. సో ఆఫ్టర్నూన్ వచ్చినా పోయేది అనుకున్నాం మేమైతే. ఆఫ్టర్నూన్ అయితే చాలా ఎండ ఉంది, మే నెల కదా ఈ సంవత్సరం బాగా ఎండలు అయితే వచ్చినాయి కదా, ఆ ఎండలకు అప్పుడుదా తిరిగేసరికి మేము పని అయిపోయిందనమాట. అందువల్ల ఈవినింగ్ టైం వచ్చాము. బట్ చాలా వరకు కొంతమంది అయితే చిన్నగా పోలీస్ వాళ్ళు పక్కకి వెళ్ళినప్పుడు వెళ్ళేసేసి ఇలా ఆడుకుంటూ వస్తున్నారనమాట. తాతి పట్టుకుని పని ఫోటో దిగిపో, అది తాతయ్య గారు చెప్ప ఫోటో దిగిపో.
ఇలా కొద్దిసేపు అయితే ఇక బీచ్లో ఆడుకున్న తర్వాత ఇక్కడికైతే తీసుకొచ్చాము అనమాట. పిల్లలు ఆడుకోవడానికైతే చాలా బాగుంది ఇక్కడ. సో పర్ హెడ్ వచ్చేసి 100 రూపీస్ అనమాట ఇది. సో మా బక్క చూడండి ఎంత బాగా ఎక్కుతుందో. ఒకసారి అయితే కొంచెం ముందుకు వెళ్తే ఆ బక్కను వెనక్కి అయితే డొలి పడింది అనమాట. సో వాటిని పట్టుకొని అలా పైకి అయితే ఎక్కాలి. బాగానే కష్టపడి ఎక్కుతుంది. లక్కీ అయితే కొంచెం దూరం వెళ్ళేసేసి భయపడిపోయాడు. కానీ ఫ్రెండ్స్కి మాత్రం చాలా బాగా అనిపించింది అనమాట. చాలా బాగా నవ్వుకున్నాం చూడండి, డొలుతో దడ్డుతుంది అంతవరంగా అసలు బాగా అంటే బాగా నవ్వుకున్నాం మేమైతే దాన్ని చూసి. ఆయన కూడా 2-3 సార్లు అలా డొలినా కూడా లాస్ట్కి అయితే ఫైనల్గా ఎక్కేసేసి దాని పక్క నుంచి జారుకుంటూ అయితే వచ్చేసింది అనమాట. సో బాగానే రీచ్ అయింది అనుకున్నాం మేము. పెట్టిన డబ్బులకి అయితే ఫలితం వచ్చింది. లక్కీ గార్డ్ మాత్రం సగం దూరం వెళ్ళడం చూడండి, అలా సగం దూరం వెళ్తున్నాడు మళ్ళీ కిందకు వస్తున్నాడు అనమాట కొన్నిసార్లు భయపడిపోయి. పిల్ల మాత్రం ఫస్ట్ టర్మ్లోనే చాలా వారికి పైకి అయితే ఎక్కేసింది. సో ఇలా కొద్దిసేపు అయితే ఆడుకున్నారనమాట ఇక్కడనే. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక బయటకు వచ్చిన తర్వాత కొంచెం షాప్స్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇలా కార్స్ అయితే పెట్టారనమాట పిల్లలు ఆడటానికి. సో ఇది కూడా సేమ్ అండి, పర్ హెడ్ 100 రూపీస్ అనమాట. ఇది కూడా 10-15 మినిట్సే. సో ఇలా చిన్న బాబు చూడండి, వాడు మాత్రం కొంచెం కూడా ఏడవకుండా ఉన్నాడు. లక్కీ మాత్రం మధ్య మధ్యలో బ్యాన్ తెరిసినాడు అనమాట, కొంచెం స్పీడ్ రాంగ్లోనే వాడు కుక్క బట్టి ఏడ్చేసాడు లక్కీ. పిల్లలు మాత్రం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారనమాట. కొద్దిసేపు ఇలా అయితే ఆడిపించేసుకొని రూమ్కి అయితే తీసుకెళ్ళిపోయాము. రూమ్కి వెళ్ళేసేసి ఫ్రెష్ అయ్యాము అనమాట. అందరం కూడా స్నానం చేసేసి ఇక రూమ్ మొత్తం కూడా సర్దేసుకున్నాము. సర్దుకొని ఇక రూమ్ అయితే వెకేట్ చేస్తున్నాం అనమాట. ఇది వెకేట్ చేసేసి మాకు ఏమైతే అక్కడ వాళ్ళు ఇచ్చారు కదా చర్చ్ వాళ్ళు, సో ఆ రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. వెళ్ళిపోయి ఇక నైట్ అయితే అక్కడే స్టే చేసాము బయట చర్చ్లోనే. బయట అక్కడ ఫుడ్ హోటల్స్ ఉన్నాయి కదా, సో తినేసేసి నైట్ ఆ రూమ్లోనే ఉన్నామన్నమాట. ఇక మార్నింగ్ అయితే ఇప్పుడు జర్నీ స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ చర్చ్ అయితే ఒకసారి లోపలికి వచ్చి చూద్దామని చెప్పేసేసి నిన్న నార్మల్గా చూసాము కదా, వెళ్ళే ముందు ఒకసారి వచ్చి ప్రే చేసుకొని వెళ్దామని చెప్పేసేసి ఇప్పుడైతే వచ్చేసాము దగ్గరికి. ఇది పెద్ద చర్చ్ అని చెప్పాను కదా, సో అది అనమాట. లోపల మాత్రం దగ్గరికి వచ్చినప్పుడు ఇలా ఉంటుందన్నమాట. సో మధ్యలోని యేసుప్రభు సిలువ వేసినట్టు కింద మరే తల్లి యోహాను, పక్కనే ఏంజెల్స్, తర్వాత క్రీస్తురాజు ఫోటోగా అనమాట. కింద మాత్రం హోలీ కమ్యూనియన్ అనమాట. అవి కిందవి ఒక సైడ్ వచ్చేసి ఇలా ఉంది, ఇంకో సైడ్ వచ్చేసి మరే తల్లి స్వరూపం అయితే ఉంటుంది. చర్చ్ మాత్రం లోపల కన్స్ట్రక్షన్ చాలా అంటే చాలా బాగుంది. సో చాలా డిఫరెంట్గా ఉందన్నమాట కన్స్ట్రక్షన్. దీనికి 4 చర్చెస్ కూడా 4 మోడల్స్లో ఉన్నాయన్నమాట కన్స్ట్రక్షన్. చాలా బాగుంది. సిల్వ ఆకారంలోని వేలంగిణి మాత్రం చాలా అంటే అద్భుతాల వేలంగిణి అనమాట. అద్భుతాల యాత్ర అన్నట్టుగా ఉంటుంది. సో లోపల మాత్రం ఇలా ఉంటుందన్నమాట. సైడ్కి అటు సైడ్ కూర్చోవచ్చు, ఫ్రంట్లో ఇటు సైడ్ కూర్చోవచ్చు. సో నేను చూపించాను కదా ఇటు నుంచి కూడా లోపలికి వెళ్ళొచ్చు అని చెప్పేసేసి. సో ఆ వే అనమాట, అది సైడ్ వే. చూడండి ఎన్ని డోర్స్ ఓపెన్ చేస్తున్నాయో అన్ని వేస్ అయితే ఉన్నాయన్నమాట దానికి. చర్చ్ లోపల మాత్రం మొత్తం ఇలా ఉంటుంది. 4 వేస్లో మనకి సిట్టింగ్ అయితే ఉంటుందన్నమాట. అటు సైడ్ ఏమో క్రీస్తురాజు ఫోటో ఉంది కదా స్టాచ్యూ స్వరూపం, ఇక్కడైతే మరే తల్లి అనమాట వేలంగిణి మాత. కింద కూడా సేమ్ హోలీ కమ్యూనియన్ అనమాట రెండింటికి కూడా. ఇప్పుడైతే ఆ చర్చ్లో నుంచి బయటకు అయితే వచ్చేసాము. వచ్చేసి వేరే వేలో వెళ్తున్నాము, బ్యాక్ సైడ్ అనమాట ఇది. సో బ్యాక్ సైడ్ ఇంకొక విధంగా ఉంటుంది ఇది. ఇక్కడ చూడండి మరే తల్లికి చీరలు కానుకలు ఇచ్చేవాళ్ళు ఇక్కడ పెడుతూ ఉంటారు ఇక్కడ ఈ ప్లేస్లోని. ఇక్కడ మాత్రం మరే తల్లి ఫొటోస్ అయితే ఉంటాయి, శారీస్ ఆఫర్ చేసేవాళ్ళు కానుకలు ఇచ్చేటోళ్ళు అనమాట. సో ఇక్కడ చూడండి సెయింట్స్ మధ్యలో మరే తల్లి అనమాట, జోసెప్ప గారు మరే తల్లి. ఈ విధంగా ఉంటుందన్నమాట ఇది. ఇక్కడ కూడా చాలామంది శారీస్ అయితే కానుకలు తీసుకొచ్చిన వాళ్ళు వేస్తుంటారు. సో ఇక్కడ ఫాదర్ గారు ఇక్కడ ఉండి జపమాలు చెప్తూ ఉన్నారనమాట కంటిన్యూస్గా. చాలామంది దాని దగ్గరలో ఇటు సైడ్ అయితే మనకి కొంచెం దూరంగా కనిపిస్తుంది. సో మనం ఇంకా కొంచెం రౌండ్ తిరిగేసేసి మధ్యలోకి వెళ్తే మనకి ఇంకా బాగా కనిపిస్తుంది అనమాట చర్చ్ అనేది. సో లోపలైతే ఈ విధంగా ఉంది చర్చ్ కన్స్ట్రక్షన్ పైనుంచి కింద వరకు బ్యాక్గ్రౌండ్ అంతా కూడా. సో ఏంజల్స్ మధ్యలో మరే తల్లి చిన్నగా కన్స్ట్రక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అక్కడ అన్నీ కూడా వాళ్ళు తీసుకొచ్చిన దండలన్నీ కూడా అటు సైడ్ ఇటు సైడ్ వేస్తూ ఉంటారనమాట. కొంతమంది ఇక్కడ ఉన్నాయి కదా కార్నర్స్, సో అక్కడ ఫ్రంట్లో కూడా వేస్తుంటారు. ఇది మెయిన్ వే అనమాట, అంటే మనకు దీనికి ఇట్లా డైరెక్ట్గా లోపలికి వెళ్తే మనకి స్ట్రైట్గా కనిపిస్తుంది అనమాట. అక్కడ మనం ఇప్పుడు సైడ్ నుంచి చూసాం కదా, ఇప్పుడు మనకి కనిపించేది స్ట్రైట్ వే అనమాట.
సేమ్ ఇందాక మన కి బ్యాక్ సైడ్ ఎలా ఆపోజిట్ లో ఎలా ఉందో ఇప్పుడు కూడా ఇంకొక ఆపోజిట్ లోని ఇట్ సైడ్ 3 కనిపిస్తున్నాయి కదా సో అవి కూడా మరేతలి సంబంధించినటువంటి ఫోటోస్ అన్నమాట అట్ సైడ్ ఇట్ సైడ్ ఎలా ఉంటది మధ్యలో అయితే ఈ విధంగా ఉంటదన్నమాట చాలా మంది మొక్కుబడి చేసుకున్న వాళ్ళు ఈ విధంగా వస్తా ఉంటారు గుండ్లు చేసుకొని వస్తా ఉంటారు కానుకలు వేస్తా ఉంటారు చీరలు ఇస్తా ఉంటారు అన్నమాట మొత్తం కూడా ఇలా ఉంటుంది సో మొత్తం ఇదంతా చూసుకొని మేమైతే బయటకు వచ్చేసాము బయటకు వచ్చిన తర్వాత ఇంకొక ప్లేస్లోకి వెళ్తే యేసు ప్రభుని సమాధి చేసిన ప్లేస్ ఉంటుంది సో దీనికి బ్యాక్ సైడ్ అనమాట మధ్యలో మెయిన్ రోడ్ వస్తుంది కదా సో దాని అవతలు అనమాట అది అందులో అయితే మనం ఎటువంటి ఫొటోస్ కూడా తీయనేయలేదు సో ఈ స్తంభం ఇదేంటి అంటే మనం ఇందాక చెప్పాను కదా సో ఫారినర్స్ కట్టించారని చెప్పేసి ఇక్కడే ఫ్లాగ్ హోస్టింగ్ అయితే జరిగింది అనమాట మరేతలిది ఎప్పుడు ఆగస్ట్ 29కి అలా జరిగింది సో ఆ 9 డేస్ నవీన ప్రార్థన అయితే జరిగింది అనమాట దీని చుట్టూ కూడా ఏంటి అంటే తారాలు అయితే వేస్తున్నారు కొంతమంది అప్పులు ఉన్న వాళ్ళు వాళ్ళ అప్పులు తీరుతాయి అని చెప్పేసి ఇక్కడైతే తారాలు వేస్తున్నారనమాట సో ఇది మెయిన్ చర్చ్ అనమాట సో ఇప్పుడు దీంట్లో నుంచి అయితే బయటకు వస్తున్నాము బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు నేను చెప్పాను కదా రోడ్డు అవతల కనిపిస్తుంది అని చెప్పేసి సో ఆపోజిట్లో కనిపిస్తున్న బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవే అనమాట దాని పక్కన ఒక చిన్నది ఉంటుంది మనం బీచ్కి వెళ్ళే రోడ్లో ఇదంతా కూడా దీని ఆపోజిట్ చర్చ్ ఆపోజిట్ అయితే మనం బీచ్కి వెళ్ళే రోడ్ అనమాట ఇది అంతా కూడా చర్చ్ అయితే ఇలా ఉంది కన్స్ట్రక్షన్ చాలా బాగుంది కదా సో సేమ్ మనం ఇందాక లోపలికి వెళ్ళిందే ఇది అనమాట మేము వెళ్ళేసేసి చూసి మళ్ళీ వెంటనే బయటకు వచ్చేసాము ఎందుకంటే ఒకే చర్చ్కి ఇన్ని దారులు అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ బట్ వెళ్ళిన ప్రతిసారి వెళ్ళేసేసి కొద్దిసేపు ప్రేయర్ చేసుకొని వచ్చాము చూసి ఇక ఇప్పుడైతే రెడీ అయిపోయామన్నమాట ఇంటికి వెళ్ళడం కోసం అని చెప్పేసి సో 4 చర్చెస్ అయితే చూసారు కదా సో ట్రావెలింగ్ కూడా చాలా ఈజీగానే ఉంటుందండి మనకి ఖమ్మం నుంచి వచ్చే వాళ్ళకైతే సాటర్డే ఎర్లీ మార్నింగ్ ట్రైన్ ఉంటుంది తిరువళ్ళూరు వరకు సో అంటే వేలంగిణికి ఒక 1 అవర్ జర్నీ అక్కడ నుంచి 1 అవర్ టు 45 మినిట్స్ పట్టిద్దంతే సో చాలా ఈజీగా వచ్చేయచ్చు ఎవ్రీ సాటర్డే మార్నింగ్ అయితే ఉంటుంది అనమాట సో మేమైతే ఇక్కడ తిరువళ్ళూరు నుంచి మండే ఆఫ్టర్నూన్ సెషన్ స్టార్ట్ అయ్యాము మంగళవారం తెల్లవారుజామున 4:30-5 o'clock అయితే దిగామన్నమాట ఇప్పుడైతే అక్కడ బస్సెస్ కూడా ఉంటాయి బట్ తిరువళ్ళూరుకి బస్సెస్ లేవంటే మేమైతే క్యాబ్ బుక్ చేసుకొని ఇంక అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయామన్నమాట మధ్యలో చూడండి పచ్చని వాతావరణం పెంకుటీరలు చాలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట సో పాతకాలం నాటి పల్లెటూర్లు ఎలా ఉన్నాయి మన చిన్నప్పుడు ఆ విధంగా అయితే ఉన్నాయన్నమాట ఇల్లు అన్నీ కూడా నాకైతే చాలా బాగా నచ్చింది ఇవే అంతా కూడా చూడండి గుడిసెలు కనిపిస్తూ ఉన్నాయన్నమాట ఆకులు వేసేసి తాటాకులతో పందిర్లు కనిపించాయన్నమాట చాలా బాగా అనిపించింది మొత్తం ఒక పల్లెటూరు వాతావరణం అయితే వచ్చేసింది కొంచెం బయటికి రాగానే సో ఆ చర్చ్ వల్లనే ఆ ఏరియా అంతా కూడా అంత ఫేమస్ అయిందనమాట సో చర్చ్ లేకపోతే ఆ ప్లేస్లో దాన్ని ఎవరు ఫైండ్ అవుట్ చేయలేరు అంత పక్కా పల్లెటూరు అనమాట బయటకు వచ్చిన తర్వాత అదంతా కూడా 1 కిలోమీటర్ బయటకు రాగానే మొత్తం ఈ విధంగా అయితే ఉందన్నమాట పల్లెటూరు లాగా ఏరియా అంతా కూడా ఇక్కడ ట్రైన్ వస్తుందని చెప్పేసి కొద్దిసేపు అయితే గేట్స్ అయితే క్లోజ్ చేసి ఉంచారు సో ఇక్కడ కొద్దిసేపు ఆగాము ట్రైన్ వెళ్ళే వరకు సో ట్రైన్ వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అంటే సో నెక్స్ట్ చాలామంది అనుకుంటారు కదా నాగపట్నము వేలంగిణి 2 1 అని కానీ కాదు సో ఇది వేలంగిణి అండి ఇప్పుడు మనం వెళ్ళింది ఇప్పుడు వెళ్ళేది నాగపట్నం అనమాట నాగపట్నంలోని ఒక చిన్న చర్చ్ మాత్రమే ఉందన్నమాట సో అంటే చాలా చిన్న చర్చి అది సో కానీ చాలామంది దీనినే నాగపట్నం అని అంటారు బట్ 2 వేరు అనమాట 2 సేమ్ అయితే కాదు ఇక్కడ మొత్తం చుట్టూ మామిడి తోటలు అయితే ఉన్నాయి మా గుండోడు అయితే ఆ మామిడికాయలు చూస్తున్నాడు చెట్టు నిండా కాయలే ఉన్నాయన్నమాట ఇక్కడ కొంచెం ముందుకు రాగానే మనకైతే నాగపట్నం పోర్ట్ అయితే కనిపించింది సో వేలంగిణి పోర్టు నాగపట్నం పోర్టు ఇది చాలా పెద్దగా ఉంది పెద్ద పెద్ద షిప్స్ బోట్లు అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ చాలా పెద్దవి అన్నమాట
सो चूडंडी टू साइड्स कूडा चाला पेद्द पोर्ट एरिया सो फास्ट गा वेल्लिपोतुन्नाम कदा मीकु सगम सगम कनिपिस्ता उंदन्नमाट वीडियोलोनी सो फाइनल गा अयिते नागपट्नम चर्च दग्गरिकि अयिते वच्चेसामु चर्च अयिते इला उंदी कंस्ट्रक्षन चाला पात कालं नाटि चर्च इदि सो एंट्रेंस लोने मनकि इला एंजल्स ओक साइड अयिते बैबिल उंदी इंको साइड लोपलिकि वेल्ते चिन्न रूम लागा उंदी अक्कड मात्रं ओक क्यांडिल वेलिगिंचि पेट्टारन्नमाट वेलंगिणि मातदि चाला अंटे चाला बागुंदि ओक चीकटि रूम लागा उंदन्नमाट अदि लोपल सो కొంచెం ఇట్లా ఇది మాత్రం చర్చ్ ప్లేస్ అన్నమాట ఇదంతా కూడా సో దానికి లోపల అది అటాచ్డ్ రూమ్ మరే తల్లి కనిపించింది సో దగ్గరికి వెళ్ళిన తర్వాత చూడండి మరే తల్లి ఇక్కడ చాలా అంటే చాలా అందంగా ఉందన్నమాట తలపైన కిరీటంతో చాలా అంటే మరే తల్లి శారీ కూడా చాలా బాగా కట్టారనమాట చూడండి 12 నక్షత్రాలతోటి మరే తల్లి చాలా అంటే చాలా బాగుంది సో స్టాచ్యూ అయితే చాలా బాగుంది స్వరూపం ఇక్కడ సో మనకి కొంచెం ముందుకు వెళ్తే ఇంకో చోట అయితే మనకి ఇక్కడ కూడా సేమ్ మరే తల్లి స్వరూపం అయితే ఉందన్నమాట సో వేలంగిణి మాత ఫస్ట్ అయితే బోట్ ఇక్కడ వరకు కొట్టుకొని వచ్చింది నాగపట్నం వరకు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు కొంతమంది లేదు వేలంగిణి బీచ్లోనే అదంతా కూడా జరిగింది అని చెప్పేసి అంటున్నారన్నమాట వేలంగిణి జరిగింది కదా అద్భుతం సో అద్భుతం ఇక్కడ ఒక స్టాచ్యూ అన్నమాట ఆ వ్యక్తి కాళ్ళు వచ్చాయి కదా అక్కడ ఇక్కడ యేసు ప్రభు స్వరూపం అన్నమాట సో చర్చి మాత్రం చాలా అంటే చాలా పాత చర్చి లోపల మాత్రం చూడండి ఇక్కడ ఎంత బాగుందో సో ఒక సైడ్ ఇంతవరకు అయితే ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేశారనమాట సో అవి ఏంటి అంటే 14 స్థలాలు ఉంటాయి కదా అవి అటు ఇటు వేశారు దేవుడు చేసిన అద్భుతములు కానీ ఇవన్నీ కూడా పైన పెయింటింగ్ లాగా వేశారనమాట సగం స్థలం వరకు ఇక్కడైతే దివ్య బలి పూజ జరిగే ప్లేస్ అన్నమాట ఇది పైన మరే తల్లి కింద హోలీ కమ్యూనియన్ ఆ పైన బాలయేసు అటు సైడ్ ఇటు సైడ్ దేవదూతలు చాలా అంటే చాలా బాగుంది మధ్యలో కింద మాత్రం బల్లాకి ప్రభు బల్ల ఆరాధన అంటారు కదా ఏమంటారు దివ్య సప్రసాద స్వీకరణ రొట్టె విరిచేదన్నమాట సో అది ఉందన్నమాట కింద సో పైన మాత్రం చర్చ్ చూడండి మొత్తం పెంకులతోటి కర్రలు పెట్టేసేసి చేశారు పాతకాలం నాటి ఒక ఇల్లు లాగా మా ఇల్లే గుర్తొచ్చింది మాది పెంకుటిల్లు అలానే ఉండేదన్నమాట సో ఇది నాగపట్నం చర్చి చర్చ్లో నుంచి బయటికి రాగానే ఇక్కడ ఒక షాప్ ఉంది దీంట్లోని క్యాండిల్స్ కానివ్వండి బైబిల్స్ ఏమంటారు పాటలు పాడే పుస్తకాలు ఉంటాయి కదా సో అవన్నీ కూడా అన్నమాట దొరుకుతాయి అమ్ముతారు అందులోని చర్చ్ అయితే ఇలా ఉంది కన్స్ట్రక్షన్ అంతా కూడా సో ఇటు సైడ్ వచ్చేసి యేసు ప్రభుది పునరుత్నమైనప్పుడు ఉంటుంది కదా స్వరూపం సో అదైతే ఉంది ఇక్కడ విజయశీలుడు పునరుత్నుడైన ఏసయ్య జెండా పట్టుకొని ఉన్నారనమాట ఇక్కడ సో దాని కింద రాళ్ళు అయితే ఈ విధంగా ఉన్నాయి అటు సైడ్ చూస్తే మాత్రం లోపలికి మొత్తం కూడా అక్కడ ఒక స్కూల్ లాగా ఉంది ప్లస్ మళ్ళీ ఇల్లులాగా ఉందన్నమాట ఇదంతా కూడా ఈ చర్చికి సంబంధించిందే ఇక్కడ సిస్టర్స్ ఫాదర్స్ కూడా అవైలబుల్గానే ఉంటారంట లోపల మనకి ఇప్పుడైతే ఇక మేము ఖమ్మంకి అయితే స్టార్ట్ అయిపోయాము తిరువాలూరు స్టేషన్కి వెళ్ళేసేసి అక్కడ నుంచి ఆఫ్టర్నూన్ 2 o'clock ట్రైన్ ఎక్కేసేసి ఖమ్మం దిగాము ఖమ్మం నుంచి బస్సులో అయితే వైరా వచ్చాము ఫైనల్గా అయితే ఇల్లు చేరుకున్నాం అన్నమాట ఇది వేలంగిణి వ్లాగ్ వేలంగిణి ప్లస్ నాగపట్నం మీకు ఇంక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే కంపల్సరీ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కంపల్సరీ సో చూశారు కదా మా వెనకాల బయలుదేరేటువంటి బస్సు అన్నమాట వేలంగిణి నుంచి వాళ్ళు కూడా ఇదే చేసి చూడడానికి వచ్చారు అందరికీ తెలియాలి కదా డిఫరెన్స్